మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్ర అంతగాడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు తన సినీ కెరియర్ లో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబుకు చిన్నప్పటి నుంచే నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండేది. పదుల సంఖ్యలో నాటకాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్న శోభన్ బాబు విజయవాడలో డిగ్రీని పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే శోభన్ బాబుకి సినిమాలంటే ఎంతో అభిమానం. సీనియర్ ఎన్టీఆర్ భానుమతి నటించిన మల్లీశ్వరి సినిమాను శోభన్ బాబు ఏకంగా 22 సార్లు చూశారట. ఇక శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు కాగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో శోభన్ బాబుగా తన పేరును మార్చుకున్నారు. భక్త శబరి సినిమా ద్వారా శోభన్ బాబు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కెరియర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయనకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంతో సహాయం చేశారు. మనుషులు మారాలి సినిమాతో ఆయన నటుడిగా స్థిరపడ్డారు. ఇక శోభన్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు శతదినోత్సవాలను జరుపుకున్నాయి. సినిమాల ద్వారా బాగానే సంపాదించినప్పటికీ శోభన్ బాబు మాత్రం సినిమా వ్యాపారాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. అయితే లక్ష్మీ చిత్ర అనే ఒక పంపిణీ సంస్థకు మాత్రం శోభన్ బాబు ఆర్థిక సహాయం చేశారు. ఈ వ్యాపారం మినహా శోభన్ బాబు మరే సినీ వ్యాపారం చేయలేదు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు కూడా శోభన్ బాబుకు బాగానే ఫాలోయింగ్ ఉండేదని సమాచారం. మహిళా ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో శోభన్ బాబు ఒక దశలో మహిళలకు నచ్చే సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. ఇప్పటికీ శోభన్ బాబు సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.